నేను అది మరొక విషయం. అక్కడ ఏ కులపోళ్లతో ఆ కులపోళ్ళని తిప్పించడం, ఏ ప్రాంతం వాళ్ళతో ఆ ప్రాంతాన్ని తిప్పించడం, 1000 రోజులుగా అమరావతి ప్రాంతంలో కొంతమంది ఇక్కడ రాజధాని వద్దు అని ఉద్యమం చేస్తున్నారంటే దాన్ని ఏ కోణంలో చూడాలి? అమరావతి ఏదైనా మన ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. హైదరాబాదులో 30 సంవత్సరాల క్రితం శివారు ప్రాంతాలు చిన్న పల్లెటూళ్ళుగా సాగేవాటి ఈరోజు అభివృద్ధి చెందిన తర్వాత ఆ శివారు ప్రాంతాల్లో చిన్న చిన్న వృత్తులు, కొద్దిపాటి భూములు కలిగి ఉన్నటువంటి పేద నిరుపేదలు కూడా ఈరోజు కోటీశ్వరులయ్యి వారి జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడిన పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఒక ప్రాంతంలో రాజధాని వస్తుంది, అభివృద్ధి చెందుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల్ని పావులుగా చూపించి వాళ్ళతో 1000 రోజులు మా ప్రాంతానికి అభివృద్ధి వద్దు అని చెప్పిస్తూ ఉన్నారంటే ఇది ఏ భావజాలం? అట్లాగే ఏ కులపు వాళ్ళని ఆ కులపు వాళ్ళతో తిట్టించడం, లేకపోతే మధ్యలో పేదల్ని ఎస్సీ వర్గాలను తీసుకొచ్చి వాళ్ళతో దూషణ చేయటం, ఇవన్నీ నాకు నచ్చని వ్యవహారాలు. వ్యక్తిగతంగా దోషణలకు దిగమని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ మాట్లాడమని చెప్పి 1-4 సార్లు చెప్పటం, ఆ రకంగా మాట్లాడే వాళ్ళకే రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు లేకపోతే అవకాశాలు ఇస్తామని చెప్పి చెప్పటం, ఆ రకంగా మాట్లాడి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆలోచన కానీ ఏదీ లేదు. కాబట్టి నేను ఆ రకంగా కొంతమందికి అవకాశాలు కలిసి ఉండొచ్చాము ఎవరన్నా ఇళ్ల మీదకి దాడులకు వెళ్తే, లేదా కొంతమంది నాయకుల్ని వ్యక్తిగతంగా దూషిస్తే వాళ్ళకి అధికారంతో అందలాలు ఎక్కువ ఉండొచ్చు, కానీ ఆ రకమైనటువంటి వచ్చే అందలాలు కానీ అధికారం కానీ నాకు అవసరం లేదు. నేను రాష్ట్రాభివృద్ధికి సంక్షేమాన్ని కాంక్షించి ఆ రకంగా రాజకీయాలు చేసే పార్టీని, ఆ రకంగా ముందుకు సాగే వాళ్ళని నేను కోరుకుంటా ఉన్నాను. ఇటీవల అత్యంత సంతోషకరం, ఒక రకంగా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే నేను లోకేష్ బాబు గారిని కలవటం జరిగింది. కలిసినప్పుడు ఆయనతో దాదాపుగా 1 గంట సమయం గడిపాను. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఆ గంట మాట్లాడిన దాంట్లో కనీసం 6-7 సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి ప్రస్తావన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది. ఆ 6-7 సందర్భాల ప్రస్తావనలో కూడా పరోక్షంగా 4 గోళ్ల మధ్య మేము 3-4 మనుషులను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక్క పర్యాయం కూడా జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఉచ్చరించాల. మాట్లాడిన 5-6 సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారినే సంబోధించారు. మరి అతనికంటే వయసులో పెద్దవారైనటువంటి ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలని, మంత్రులను పిలిచి మీరు వాళ్ళని దూషించండి అని చెప్పటం ఏ సంస్కారానికి, ఏ సంస్కృతికి నిదర్శనం? ఈ రకంగా దూషించుకుంటూ పోతే గనక దీనికి చివరి అంకం ఎక్కడ, దానికి ముగింపు ఎక్కడ? కాబట్టి రాజకీయాలు అనేది రాష్ట్రం మొత్తంలో వార్డు మెంబర్ల దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దాకా మహా అయితే 5 లక్షల మంది చేస్తూ ఉండుంటారు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, లేకపోతే అనుబంధమైన వ్యవహారాలు అందరూ కలిపి. కానీ 5 కోట్ల ప్రజానీకాన్ని మన ఉంది బాగు చేయడానికే తప్పితే వాళ్ళ మీద పెత్తనం చేయడానికి కాదు. వాళ్ళని మన వైపుకు తిప్పుకొని ప్రలోభాలకు గురి చేసి కొన్ని వర్గాల మీద ఉసిగొల్పి కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడించి తద్వారా లబ్ధి పొందాలనుకోను, లేకపోతే తద్వారా సమాజంలో కలిపి ముందుకు తీసుకెళ్లాలి తప్పితే సమాజాన్ని చీల్చి, సమాజాలని విడగొట్టి తద్వారా లబ్ధి పొందాలనే భావ అనే విషయం కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తూ